నార్మలీ మనం వాకింగ్లో ఈ ఇంజరీ కాదు, మనం రన్నింగ్ చేస్తే, జంపింగ్ చేస్తే, స్పోర్ట్స్ ఆడేటప్పుడు, లేదంటే మనము స్టేర్స్ నుంచి పడ్డాము అప్పుడు ఈ ఇంజరీ చాలా కామన్. చిన్నపిల్లలకి ఆడేటప్పుడు హైట్ నుంచి పడిపోతారు, సైకిల్ చేసేటప్పుడు పడిపోతారు, వాళ్ళలో ఇంజురీస్ చాలా కామన్. ఇంట్లో మనము స్టేర్స్ నుంచి కిందకు వస్తున్నాము, జారి పడతాము, అప్పుడు ఈ ఇంజురీ చాలా కామన్. యంగ్ చిల్డ్రన్లో, యంగ్ అడల్ట్స్లో బైక్లో యాక్సిడెంట్ అయితే, స్కిడ్ అయి బైక్ ఫాల్లో చాలా కామన్ ఇంజురీ ఇది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మనకి ఇంజురీస్ అవుతాయి. ఈ ఇంజురీ అయినప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది ఇంజురీ అయింది, లేదంటే మనకి సిగ్నిఫికెంట్ ఇంజురీ అయిందా, ఈ లిగమెంటే బ్రేక్ అయిందా, లేదంటే నార్మల్ ఇంజురీ అయింది ఒక 1 వీక్లో తగ్గిపోతుంది, అలా ఎట్లా తెలుస్తుంది అంటే, ఫస్ట్ ఈ ఇంజురీ అయినప్పుడు ఇమ్మీడియట్గా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. 1 అవర్ 2 అవర్స్ లోపల నీ జాయింట్ మొత్తం, మన మోకాలు మొత్తం వాపు వచ్చి స్వెల్లింగ్ అయిపోతుంది. స్వెల్లింగ్ వల్ల మనకి సివియర్ పెయిన్ రావచ్చు. ఆ పెయిన్ వల్ల, స్వెల్లింగ్ వల్ల నీ బెండింగ్, అంటే మోకాలు బెండ్ చేయడం మనకి కష్టమవుతుంది, కింద కూర్చోవడం ప్రాబ్లం అవుతుంది. ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే బ్లీడింగ్ వల్ల రెడ్ స్పాట్స్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ నీ పక్క అరౌండ్ ద నీ మనకి ఇవన్నీ ఇంజురీ మార్క్స్ కనిపిస్తాయి. సో ఈ స్వెల్లింగ్ స్లోగా తగ్గుతుంది, 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. పెయిన్ కూడా 1 వారం లోపల తగ్గిపోతుంది. కానీ నెక్స్ట్ మనకి ఏంటంటే, మనం వాకింగ్ చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు, స్టేర్ క్లైంబింగ్ చేసేటప్పుడు, కిందకు దిగేటప్పుడు కాలు స్లిప్ అవుతుంది. అంటే మనం బరువు వేసేటప్పుడు ఏమవుతుంది, కాలు స్లిప్ అయ్యి మనం పడిపోతాము. అది మోస్ట్ ఇంపార్టెంట్, మనకి అట్లా తెలుస్తుంది లిగమెంట్ ఇంజురీ ఉందా లేదా అని. సో దాన్ని ఇన్స్టెబిలిటీ అంటాము. సో ఇన్స్టెబిలిటీ వస్తే డెఫినెట్గా మీకు ఏసీఎల్ లిగమెంట్ ఉంది, ఇంజురీ ఉంది. అది మనము నెగ్లెక్ట్ చేయవద్దు. ఇమ్మీడియట్గా మనము ఫిజియోథెరపిస్ట్ని కలవాలి, లేదంటే ఆర్థోపెడిక్ సర్జన్ని కలవాలి, లేదంటే మనము స్పోర్ట్స్ స్పెషలిస్ట్ ఇప్పుడు ఉన్నారు, ఆ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ఒకసారి చెకప్ చేయించాలి. థ్యాంక్స్.